हाय अंडी अंदर की नमस्ते वेलकम बैक प्रशांति ऑल इन वन चैनल नेनु मी प्रशांति वीडियो लो गोंगूर तोटे वक मंची टेस्टी रेसीपी चेयिंचबोतुन्नानु मुंदुगा ओक कट्ट गोंगूरनु तीसुकोनी शुभ्रंगा ओल्चेसी रेंडु मूडु सार्लु कडिगेसी तीसुकोंडी అలాగే ఒక గుప్పిడన్ని పచ్చసెనగపప్పు తీసుకొని ఒక 2 గంటల ముందు నానబెట్టుకొని ఉంచుకుంటే చక్కగా నానతాయండి చూడండి అయితే బాగా నానిపోయాయి ఇలా నానితే సరిపోతుంది ఇప్పుడు వీటిని పక్కన ఉంచుకొని మనం గోంగూరని ఉడికించుకోవడానికి కొంచెం వెడల్పుగా ఉండే గిన్నెని ఒకటి తీసుకొని మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఆ గోంగూర మొత్తం వేసుకోండి ఇదే గోంగూరలు మనం నానబెట్టి పెట్టుకున్న పచ్చసెనగపప్పును కూడా వేసుకోండి మనం గోంగూర పులుపు కదా మళ్ళీ అవి ఉడుకుతాయో లేదో అని డౌట్ వద్దండి చక్కగా ఉడికిపోతాయి పచ్చసెనగపప్పు గోంగూరలో వేసుకున్నా గానీ అలాగే ఒక 7-8 పచ్చిమిరపకాయలు ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి కారం అనేది మీ టేస్టికి సరిపడా చూసుకొని వేసుకోండి అలాగే ఒక టమాటాని ఇలాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఒక ఉల్లిపాయని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒక 1/2 టీస్పూన్ కారం వేసుకోండి అలాగే ఒక 1/4 టీస్పూన్ పసుపు వేసుకొని ఇప్పుడు దీనిలోకి మనం ఉడికించుకోవడానికి సరిపడా వాటర్ వేసుకోవాలి ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకుందాము మూత పెట్టేసి ఇది చక్కగా ఉడికే వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఇప్పుడు ఒకసారి మధ్యలో మూత తీసి చూద్దామండి చూడండి గోంగూర ఇంకా ఆకులాగులుగానే ఉంది అలాగే వేసుకున్న పచ్చసెనగపప్పు కూడా ఇంకా సరిగ్గా ఉడకలేదండి ఇలాగ మధ్య మధ్యలో మూత తీసి 2-3 సార్లు కలుపుకుంటూ ఉడికించుకుంటే అడుగుమాడిపోకుండా చక్కగా ఉడుకుతుంది మీరు వేసుకున్న వాటర్ సరిపోలేదు అనిపిస్తే ఇంకొంచెం వాటర్ వేసి మళ్ళీ మూత పెట్టేసి ఉడికించుకోండి కొంచెం సేపు తర్వాత మళ్ళీ ఒకసారి చూసుకుందాము ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం చూడండి వేసుకున్న గోంగూర సాఫ్ట్‌గా ఉడికిపోయింది మనం దీన్ని మెదుపుకోవడం అలాంటిది ఏమీ ఉండదు కాబట్టి ఇలాగ గోంగూర అంతా కూడా సాఫ్ట్‌గా ఉడికేటట్టు ఉడికించుకోండి పచ్చసెనగపప్పు కూడా చక్కగా ఉడికేయండి ఒక 80% ఉడికితే సరిపోతుంది చూడండి చూయిస్తాను పచ్చసెనగపప్పుని ఒక 80% ఉడికించుకోండి మరీ సాఫ్ట్‌గా ఉన్నా గానీ బాగోవు చూడండి ఇలా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు దీనిలోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకుందాము కొత్తిమీర ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి స్కిప్ చేయకుండా వేసుకోండి దీంట్లో నేను టేస్టికి సరిపడా salt కూడా వేసానండి ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయ్యింది చూసుకొని మీ టేస్టికి సరిపడా salt కూడా వేసుకొని ఈ కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి కలుపుకొని ఒక నిమిషం పాటు మూత పెట్టేసి ఉడికించుకోండి ఆ ఫ్లేవర్ అంతా కూడా కర్రీకి బాగా పడుతుంది ఇప్పుడు మూత పెట్టేసి ఒక నిమిషం పాటు ఉడికించుకొని ఆ తర్వాత దించుకుందాం చూడండి ఇదైతే నేను ఇంకా పక్క నుంచి చేశాను ఇప్పుడు దీనిలోకి తాలిం పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న బాండి పెట్టుకొని దానిలోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాగిన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు 7-8 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చపచ్చగా దంచుకొని వేసుకోండి అలాగే ఎండు మిరపకాయ ముక్కలు 2 రెమ్మల పచ్చి కరివేపాకు వేసుకొని ఇదంతా కూడా కలుపుకుంటూ వేయించుకోండి వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవడం వల్ల ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి స్కిప్ చేయకుండా వేసుకోండి ఇలా కలుపుకుంటూ మాడిపోకుండా తాలింపంతా వేయించుకోవాలి చూడండి ఇదంతా వేగిపోయింది ఇప్పుడు దీన్ని మనం ఉడికించుకొని పెట్టుకున్న దీంట్లో వేసుకొని కలుపుకుందాము ఇంతేయండి సింపుల్ గా గోంగూర పచ్చసెనగపప్పు పులుసు కూర అయితే రెడీ అయ్యింది ఇంకా దీన్ని వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తిని చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో అసలు మర్చిపోలేరండి ఆ టేస్ట్ ని అయితే ఇది కొంచెం పాతకాలం వంటనే చెప్పాలి మన అమ్మమ్మలు నాయనమ్మలు అయితే ఇలా ప్రిపేర్ చేసేవాళ్ళు చూశారు కదండి చాలా సింపుల్ గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూశారు కదండి వీడియో నచ్చిందా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి ఇంకో టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాము థాంక్యూ